చేస్తున్నాం. అందుకే మనం 50% ఇస్తానని చెప్పేవాడు, కానీ ప్రతి రిపీట్ లో 30% ఇస్తున్నారండి. ఆ రూల్ ఏంటది 50% కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ గారు పెట్టారండి, ఫుల్ఫిల్ చేయట్లేదు. అంటే జీవో అయితే పాస్ చేస్తారు, జీవో ఉంది లైఫ్ లో ఉంటే ఈ యాజమాన్యం మాత్రం సీల్స్ యాజమాన్యం మాత్రం దాన్ని పట్టించుకోలేదండి. 33%, 34% చేసి మిగతా మాసం ఓపెన్ కేటగిరీలో ఒరిస్సా బెంగాల్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 3,000 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడానికి బెంగాల్ ఒరిస్సాలో ఆల్రెడీ నిరసన చేసి అక్కడికి పంపిస్తారు. 10 సంవత్సరాలు పట్టింది ఫస్ట్ ఒప్పుకోలేదు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న నిర్వసతికి న్యాయం చేయట్లేదు, కానీ ఇప్పుడు ఆ విధానం ముందు కొన్ని కోట్ల రూపాయలు ఆ కోట్ల రూపాయలు నిర్వహించారు చెప్తే ఉద్యోగ ఆ రోజు 1,200 రూపాయలు ఎకరానికి ఇచ్చి ఇంటికి ఒక ఉద్యోగం 1,750 సైతం ఇచ్చారు. కానీ ఇప్పుడు కుటుంబాల యొక్క భారం పెరిగింది. ఒక ఇంటి 100 గజాలు ఇంట్లో ఇంతమంది ఉండలేదు. ఆ భూములు మన భూములు మనకు ఇవ్వమన్నాం. తర్వాత ఇప్పటి వరకు ఆ రోజు ఇస్తానన్న ఉద్యోగం నేటికి కూడా ఇవ్వలేదు. ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు అందులోనే ఇది వీళ్ళకి ఇవ్వాలని రోజు 20,000 ఎకరాలు తీసుకున్నారు. 64 గ్రామాలు ఎకరాలు కనీసం మళ్ళీ స్టీల్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా నిర్వసించడానికి ఉపయోగించట్లేదు. ఒక రోడ్డు కానీ ఏది కానీ 10 ఇయర్స్ ఏంటంటే 2005 తన తండ్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు బిఎఫ్ఆర్ వెళ్ళిపోవచ్చు, ప్రైవేట్ ఫామ్ అయిపోవచ్చు, ఎర్రనాయుడు గారు కాబడారు. ఆనాడు ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పటికీ ఎర్రనాయుడు గారు పేరు చెప్పుకుంటారు. అది ఏ యూనియన్ ఉన్నాయి, ఏ ప్రభుత్వం ఉంటే ఎర్రనాయుడు గారు పేరు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు చీకటి ఒప్పందం కొరియా కంపెనీ అని పోసుకోవచ్చు. చీకటి ఒప్పందం చేసి కనీసం నిర్వాసితులకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికి కూడా కనీస భద్రత కానీ లేదా శ్వేత పత్రం కానీ విడుదల చేయకుండా ఇవాళ పోసుకోట ఒప్పందం చేసి 3,000 ఎకరాలు వేసి ఆధార్ దానికి మ్యాప్ కూడా రెడీ చేశారు. మేము అఖిలపక్షంగా సీఎం దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఏమన్నారంటే ఏదైతే పోర్టు బిజీ అయిపోయిందో ఆ రకంగా పోస్కో కంపెనీ కూడా అయిపోతుంది, మీరు ఏం చేసినా అబద్ధం చెప్పేసి అన్నారు అన్నమాట. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో నిర్వాహకులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేద్దాం చూస్తున్నాం. దానికి మీ మద్దతు పూర్తిగా మీకు ఆ టైంలో పడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఎలా రిప్రజెంట్ చేయాలని నేను కొద్ది లీడ్ తీసుకున్నాను. ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు 3 జీవోలు ఇచ్చారండి. ఈ ఆధార్ మార్పులు కానీ దానివల్ల 2,000 మంది ఎక్స్టెన్షన్ లో 7.3.6 ఉన్న మిలియన్ టన్నుల్ని 7.3 మిలియన్ది ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో అందరూ మార్పులేదు సార్. బ్యాటరీస్ అన్ని కూడా ఇంకా లాస్ట్ స్టేజ్ వెళ్ళిపోయాయి. 4 బ్యాటరీలు కూడా లాస్ట్ స్టేజ్ వెళ్ళిపోతే విత్ఇన్ 7 డేస్ లో స్టేట్ గవర్నమెంట్ మనకి పవర్ సప్లై చేసింది. విశాఖపట్నం స్టేట్ ప్లాంట్ పవర్ సరిపోక స్టేట్ గవర్నమెంట్ 7 డేస్ లో మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 7 డేస్ లో ఇచ్చి అసలు విశాఖపట్నం స్టేట్ ప్లాన్ మరొకసారి కాబట్టి మన తెలుగు ప్రభుత్వం ఈ వేళ కనీసం ఏ ప్రభుత్వం అయినా సరే మనకి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం 75% నిర్వాహకులకే ఇవ్వాలి, అది ఏ కంపెనీ వచ్చినా 75% ఇవ్వాలి అని చెప్పి అన్నారు. కానీ ఈ పోస్ట్ లో మీరు ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ కానీ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానీ వెళ్తుంటే తీసుకుని పక్కన ఫోటో తీసుకుంటాం, ఫోటో దిగుతారా దిగండి. కనీసం ఎక్స్ఎంఎల్ఏలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు అపాయింట్మెంట్ లేవండి దీనికోసం. ఇంకా అదంతా కమిటీ కలిపి తెలిసింది వీడియో ఇట్ వచ్చేస్తాను. హలో.
అన్న మాస్క్ పెట్టండి. మాస్క్ ఈ వ్యాన్స్ ఆల్రెడీ అక్కడ మనం 30 బేస్ నుంచి నిర్వాసితుల సమస్య ఉందని. ఓ